Cheers. నా పని నుంచి చాలా వరకు ఒక కాల్ అని అనిపిస్తుంది కానీ అడ్రస్ ఇలా ఉన్నా నాకు సెట్ అవుతుందా లేదా. హాయ్ దిస్ ఇస్ రసన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ ఏంటంటే ఒక చాలామంది ప్రెగ్నెన్సీలో అయితే చాలా లావు అయిపోతారు, చాలా లావు అయిపోయిన తర్వాత డెలివరీ తర్వాత కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటారు, ఇంకా లావు అవుతారు కూడా డెలివరీ తర్వాత. చాలామంది లావు అవుతారు, కొంతమందే బక్కగా అవుతారు అనమాట. చాలామంది ఇంకా నన్ను ఏం అడిగారు అంటే నేను చాలా అంటే చాలా లావు అయిపోయినా, అంటే నేను యాక్చువల్గా అయితే 40 కేజీస్ ఉంటా, అంటే అప్పుడు బిఫోర్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ టైంలో 73 అట్లా వెయిట్ అయిపోయినా అనమాట. సో అంత వెయిట్ అయిపోయిన తర్వాత వెయిట్ లాస్ నేను ఒక 1 మంత్, అంటే డెలివరీ అయిపోయిన ఒక 1 మంత్లోనే నేను యాక్చువల్గా నేను ఎంత వెయిట్ ఉన్నానో బిఫోర్ అంత వెయిట్కి వచ్చేసిన అనమాట. సో అంటే స్టమక్ కూడా వచ్చేస్తుంది చాలామందికి, అంటే పొట్టు వచ్చేస్తుంది, ఆ పొట్టు ఎట్లా తగ్గించుకోవాలి అని చెప్పి చాలా రకాలుగా డైట్ ఫాలో అవుతూ ఉంటారనమాట. నేను ఇవాళ ఏం చెప్తాం అనుకున్నా అంటే నాది నేనేం ఫాలో అయ్యిందో అది మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నా. నేనైతే నిజం చెప్తున్నా, అంటే ముందు ఎట్లుందో అట్లా అయిపోయింది అని. అంటే చాలామంది ముందు ఎట్లున్నారో డెలివరీ తర్వాత, అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఎట్లున్నారో, ప్రెగ్నెన్సీ టైంలో చేంజ్ అవుతారు, దాని తర్వాత డెలివరీ తర్వాత కూడా ఇంకా చేంజ్ అయిపోతారు, పొట్టు వచ్చేసరికి వచ్చేసరి. సో నార్మల్గా ఎట్లుండాలి అనేది మీతో ఇవాళ నేను షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ నా చిత్తాల కోసం నేను ఆర్డర్ చేసాను అనమాట ఆన్లైన్లో, మీషోలో ఒక అంటే 550 పట్టది. ఇది మంచిగా ఉంది. సో దీని మీదనే నేను ఏమైనా వీడియోస్ చేసి దీని మీద చేసుకుందామని చెప్పి, నాకు నా చిట్టితల్లికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇట్లా ఆర్డర్ చేసుకున్నా. ఓన్లీ అంటే ఇది దాంట్లో టిప్, హెల్త్ టిప్ కాదు, మీతో షేర్ చేసుకున్నా జస్ట్ క్యాజువల్గా. సో సో ఫస్ట్ అన్ని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. నేను హ్యాండ్ పెట్టినాను, మీరు హ్యాండ్ పెట్టకండి, కొంచెం కాలుతుంది, నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి అట్లా స్ప్రెడ్ చేసిన, మీరైతే గంటతో స్ప్రెడ్ చేసుకోండి. సో ఇది మంచిగా ఫ్రై అవుతుంటే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు ఇది తీసేయాలి, మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, చేదు అయిపోతుంది. సో 3 అట్లే ఫ్రై చేసుకోవాలి, 4 ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్. ఇది సోంపు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట, అండ్ ఇంకా జీలకర్ర కూడా కలర్ చేంజ్ అవుతుంది, వామ మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ తీసుకోవాలి, నెక్స్ట్ వామ. కలర్ చేంజ్ అయిపోతుంది కదా, కొంచెం ఇట్లా బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో ఈ బ్రౌనిష్ కలర్ మొత్తం ఇట్లా రావాలి. వామ ఎంత ఎక్కువ కాలితే అంత మంచిది, ఎందుకంటే మళ్ళీ తక్కువ కాలితే నాలుక మీద అంటే టంగ్ పైన టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ అయిపోయి చాలా మండుతుంది అనమాట. అందుకే ఇది ఎంత ఫ్రై చేసుకుంటే అంత మంచిది. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, ఇంకా ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు, అంటే చాలా బ్లాక్ అయిపోతుంది కాబట్టి. మంచి స్మెల్ వస్తుంది వామ స్మెల్, ఆ స్మెల్ వచ్చినాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది, నెక్స్ట్ దీంట్లో వేసేసుకోవడమే. నేను 3 ఇంగ్రీడియంట్స్ ఒకటే దాంట్లో కలిపేసిన, ఇది కూల్ అవ్వాలి, కూల్ అయిన తర్వాతనే మనము అంటే పౌడర్ లాగా అంటే మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. పాన్ సిమ్లో పెట్టుకొని ఇది ఒక అంటే నల్ల జీలకర్ర 1 స్పూన్ ఉంటుంది, 1 or 2 స్పూన్స్ చాలేది. సో దీంట్లో ఇది తొందరగా అంటే లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట, ఎక్కువ వెయిట్ కూడా ఉండదు, తొందరగా అంటే వేగిపోతుంది, ఫ్రై అయిపోతుంది అనమాట. ఇట్లా పెట్టి ఇట్లా తీసేయచ్చు, ఆల్రెడీ సౌండ్ వస్తుంది మీకు, చిటపట చిటపట సౌండ్ వస్తుంది. దాని తర్వాత దీంట్లో వేసేసుకోవడమే. అంటే ఇవన్నీ ఎందుకు, ఇంగ్రీడియంట్స్ దేనికి యూజ్, అది దాన్ని అంటే ఓన్లీ డైట్ అనే కాదు, డైజెషన్ మంచిగా అయిపోతుంది అనమాట. మనకి డైజెషన్ అయితే ఫ్యాట్ అనేది అంటే స్టమక్లో ఉండదు కదా అట్లా అని. ఇస్తా.
సో ఈ 3-4 ఇంగ్రీడియంట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కాలుతుంది కన్నయ్య, ఒక 45 డేస్ అయితే కంపల్సరీ. ఎట్లా తీసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తా. ఫస్ట్ అయితే ఇది పౌడర్ చేసుకుందాం. ఇట్లా బరుకు బరుకుగా పౌడర్ చేసుకుంటే చాలన్నమాట. అంటే చాలా వరకు అంటే తినాలి, ఇంకా అంటే తినొద్దు, నేను డైరెక్ట్ మింగేయాలి అంటే ఇంకా మెత్తగా పట్టుకోవాలన్నమాట. నేనైతే డైరెక్ట్ ఇది తినేస్తా. అట్లే ఎప్పుడైనా సరే నాకు డైజెషన్ అంటే అవ్వనట్టు అనిపిస్తే మాత్రం ఇది నేను అట్లే డైరెక్ట్ తినేస్తా అనమాట. ఒక స్పూన్ నోట్లో వేసుకొని మంచిగా నములుతుంటా. కానీ అంటే దీంట్లో కొంచెం చేదు ఉంటుంది కదా, నల్ల జీలకర్ర చేదు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లా యూజ్ చేయాలి అంటే బిగినర్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాం. కొంచెం వామ్ వాటర్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక్క స్పూన్, ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే అంటే చేదు ఉంటుంది నేను తాగలేను అనే వాళ్ళకి ఒక స్పూన్ అన్నమాట. దీంట్లో నిమ్మకాయ వాటర్ అంటే నిమ్మకాయ జ్యూస్ కలుపుకునే వాళ్ళు కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా నీకేమనిపిస్తుంది, పుల్లగా అనిపిస్తుందా? చియర్స్ టు యూ. చియర్స్. మీరు కూడా తాగుతారు అనేసి అనుకుంటున్నా ఈ డ్రింక్, ఎందుకంటే లేడీస్కి ఇప్పుడు మగవాళ్ళు ఎట్లుంటారో అట్లే ఉంటారు, కానీ లేడీసే పుట్టినప్పటి నుంచి చాలా వరకు ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క షేప్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. బాడీ షేప్ అంటే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, ఎందుకంటే హార్మోన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటారు. సో అందుకనే మనం ఎప్పుడు ఇట్లే ఉండాలి, యవ్వనంగా మంచిగా ఫిజిక్ మనది ఇట్లే మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇది మాత్రం, ఈ డ్రింక్ కంపల్సరీ మీరు తాగాలి. మార్నింగ్ నైట్ పడుకునే ముందు, మార్నింగ్ అంటే మనము ఇప్పుడు బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్ తాగుతాం కదా, అంటే ఏం తినకుండా ఫస్ట్ ఇది తాగాలి. సో మేము ఎప్పుడు నా చిట్టి తల్లి కూడా ఇది తింటుంది అనమాట, అందుకే బక్కగా ఉంది. అంటే ఆమె బక్కగా ఉండాలి అని చెప్పి నేనేం తినిపించట్లే, నేను తింటున్నా కాబట్టి ఆమె తింటుంది, నా కాపీ క్యాట్ ఆమె. సో ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్లో తాగడం కంటే నేను ఎప్పుడు ఏం చేస్తాను అంటే 2 స్పూన్స్ అట్లా నోట్లో వేసుకొని వాటర్, వామ్ వాటర్ గడగడ తాగేస్తాను అనమాట. మీరు కూడా అట్లా చేస్తే మంచిది, ఎందుకంటే వాటర్లో ఎక్కువ మనం కలుపుకుంటే మనకు కొంచెం చేదు అనిపిస్తుంది. ఈమె కూడా పౌడర్ మంచిగా తినేస్తుంది, పౌడర్ ఉట్టి పౌడరే తినేస్తూ ఉంటుంది. సో మీరేం చేయాలంటే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఇది కంపల్సరీ 2 స్పూన్స్ తినండి. తాగే వాళ్ళు తాగండి, నిమ్మకాయ జ్యూస్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే అమ్మాయిలు అంటే ఆడవాళ్ళైనా సరే కొంచెం మంచి కనిపించాలి, ఆంటీస్ అయినా ఎవరైనా సరే చాలామంది చాలా రకాలుగా బాధపడుతుంటారు. అంటే నాకు ఆ డ్రెస్ వేసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ ఆ డ్రెస్ వేసుకోలేము, నేను ఇంతలా ఉన్నా నాకు సెట్ అవుతుందా లేదా అని చాలామంది అనుకుంటారు. కాబట్టి మనకి మనం నచ్చినట్టు ఉండాలి. కొంతమందికి లావు ఉండడం ఇష్టం, దానికి నేనేం అనట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ చాలామంది నన్ను అడిగారు కాబట్టి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నా, అండ్ నేనేం యూజ్ చేసినా అనేది షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అంటే ఇంతలా ఆ వీడియో అంటే ఆ ఫోటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను ప్రెగ్నెన్స్ అంటే ఎప్పుడు 8 మంత్లో ఎట్లున్నానో మీకు చూపిస్తాను అనమాట. 9 మంత్లో ఇంకా లావు ఉన్నా, కానీ ఫోటోషూట్ ఒక అంటే ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ కదా ఆ ఫొటోస్ ఇక్కడ చూడండి, నేను ఎంత లావు ఉన్నానో ఏంటో అనేది మీకు తెలుస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటే అప్పటివరకు బాయ్, టేక్ కేర్, స్టే హెల్తీ, స్టే సేఫ్. మనం వాటర్ తాగలే కదా వీటి ఎప్పుడు.